శ్రీగురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ గ్రహగతులు మనకు స్టాక్ మార్కెట్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ముఖ్యంగా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒత్తిడికి లోనవుతాయి. గత వారం మీరు చూస్తుంటే ఇట్ ఇస్ ఎ బ్లడ్ బాత్, అంటే ఒక గ్రహ ఒక ఒక భయంకరమైన స్థితి అన్నమాట. ఎందుకంటే వరుసగా మార్కెట్ పడిపోతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతిష్య పరంగా మనం ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వచ్చు? ఎందుకంటే జ్యోతిష్యం అనేది పంచమ వేదం. ఈ పంచమ వేదంలో ఎటువంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక రకమైన పాజిటివ్ రెస్పాన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఉండబోతున్నది స్టాక్స్ అనేది ముఖ్యంగా కాన్సెప్ట్ తీసుకోవడం ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది. తదుపరి మనకు వచ్చేటప్పటికి జూన్ 6th, జూన్ 10th అన్నమాట. ఈ జూన్ 6th, జూన్ 10th లో వచ్చేటప్పటికి మనకు స్పెసిఫిక్ ట్రాన్సిషన్స్ పెద్దగా లేవు అన్నమాట. మనకు స్పెషల్ గా చెప్పాలంటే పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ ఫ్లాట్ గానే ఉంటుంది. గోల్డ్ మెటల్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ గానే ఉంటుంది అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్స్, స్పెషల్ గా చెప్పాలంటే మీరు ఫుడ్ గ్రైన్స్ ఇండస్ట్రీస్ లో వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, స్పెషల్ గా పల్సెస్ అస్ వెల్ అస్ వీట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఆల్వేస్ పాజిటివ్ అన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ చెప్పాలంటే మీకు మెటల్స్ అండ్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ కాకుండా హెల్త్ రిలేటెడ్ సెక్టర్ కూడా ఆల్వేస్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఐటీ సెక్టర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అనేది అంత పెద్ద ప్రిఫర్డ్ గా ఉండదు అన్నమాట రాహువు నస్తారని బట్టేసి. అండ్ రిటర్న్స్ పర్ ప్రాస్పెక్టివ్ లో మనం తీసుకోవడానికి ఏముండదు. యూటిలిటీస్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్టివ్స్ లో మనం తీసుకోవచ్చు అన్నమాట. రియల్ ఎస్టేట్ అనేది ఫ్లాట్ గానే ఉండబోతుంది ఈ యొక్క 1 వీక్ కూడా అన్నమాట. స్వస్తి. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.